వంద కోట్ల దిశగా F3 అందర్నీ ఏడిపిస్తున్న మేజర్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని ఇవాల్టి టాప్ 9 ఎంటర్‌టైన్‌మెంట్ లో క్విక్ గా చూసేద్దాం. కమల్ హాసన్ కి విక్రమ్ కంబ్యాక్ మూవీ అయిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ కి కూడా మంచి మార్క్స్ పడుతున్నాయి. సూర్య స్పెషల్ ఎంట్రీ మాస్క్ నచ్చుతుందనే వర్డ్ స్ప్రెడ్ అవుతోంది. విజయ్ సేతుపతి ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించారు. రానా సాయి పల్లవి నటించిన మూవీ విరాట పర్వం ఈ సినిమా ఈ నెల 17th న రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు నవీన్ చంద్ర. విరాట పర్వం చిత్రంలో ఉద్యమంతో పాటు ఓ గొప్ప ప్రేమ కథ ఉంటుంది. వేణు ఊడుగుల అద్భుతంగా తీశారు. ఇలాంటి బలమైన కథలో నాకు మంచి పాత్ర దక్కిందని చెప్పారు నవీన్. నడిగర్ సంఘం బిల్డింగ్ గురించి రజనీకాంత్ ని కలిశారు దక్షిణ భారత సినీ నటీ నటుల సంఘం సభ్యులు. భవన నిర్మాణం గురించి రజనీ పలు సలహాలు సూచనలు ఇచ్చినట్టు నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ తెలిపారు. రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ సినిమాలో మాధవన్ లుక్ వైరల్ అవుతోంది. రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చేసేటప్పుడు సేమ్ లుక్ ని పోర్ట్రే చేయటంలోనే అసలైన ఛాలెంజ్ ఉందన్నారు మాధవన్. గ్రే హెయిర్ కళ్ళద్దాలతో మాధవన్ ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారని అంటున్నారు నెటిజన్స్. మార్వెల్ సూపర్ హీరోగా నటించాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టారు కార్తిక్ ఆర్యన్. రీసెంట్ గా డాక్టర్ స్ట్రేంజ్ మూవీని థియేటర్లో చూశానని చాలా నచ్చిందని మార్వెల్ యూనివర్స్ లో పార్ట్ కావాలనే కోరిక కలిగిందని అన్నారు కార్తిక్. ఆయన నటించిన భూల్ భులయా 2కి మంచి స్పందన వస్తోంది. టామ్ హాంగ్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లైవ్ యాక్షన్ మూవీ పినాకియో 1940లో ఇదే పేరుతో వచ్చిన సినిమాకు ఇది రీమేక్. పార్టిస్ట్ కమ్ తీసిన రాబర్ట్ స్ట్రెమెక్స్ దర్శకుడు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. టామ్ చెక్కబొమ్మలు చేసే జిపెటో అనే క్యారెక్టర్ చేస్తున్నారు. తన జీవితంలో ఇప్పుడు మంచి ఫేజ్ నడుస్తోందని అన్నారు కీర్తి సురేష్. గత కొంతకాలంగా లైఫ్ లో ఒడిదొడుకులు ఉన్నాయని కానీ ఇప్పుడు మాత్రం బెటర్ గా ఫీల్ అవుతున్నానని చెప్పారు కీర్తి. సర్కార్ వారి పాట చిన్న సినిమాలు పాజిటివ్ వైబ్స్ తెచ్చాయని ఫ్యాన్స్ తో పంచుకున్నారు మహానటి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమాకు సర్వత్రా పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమా చూస్తున్న వారందరినీ ఏడిపిస్తోంది. అంతేకాదు తప్పకుండా చూడాల్సిన సినిమా అంటూ నెట్టింట ట్రెండ్ అవుతోంది. అడవి శేష్ టైటిల్ రోల్లో నటించిన ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకుడు. వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన సినిమా F3 అనిల్ రావిపూడి డైరెక్షన్ చేశారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ గ్రాస్ 94 crores అని ప్రకటించారు మేకర్స్. డబ్బు చుట్టూ తిరిగే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మూవీగా తెరకెక్కింది F3. శిరీష్ నిర్మించారు, దిల్ రాజు సమర్పించారు.